ఏ ఇయర్లో అడుగు పెట్టారు చెప్పండి ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఆయన పేరేంటో ఆయన పేరు ఆయన ఆయన మర్చిపోయాడు ఆయన పేరు నేను కూడా నా ఇయర్ మర్చిపోయాను నేను కూడా మా రాజశేఖర్ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాగే ఎప్పుడు కూడా యంగ్గా ఉండాలనుకుంటున్నాను సో మీరు అలానే ఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ కొంతసేపు ఇక్కడున్న ప్రేక్షకుల్ని టీమ్ని స్టేజ్ని మీకు ఇచ్చేస్తున్నాను నేను మీ ఇష్టం సో ఎక్కువ మాట్లాడకుండా మాట్లాడడానికి చాలామంది ఉన్నారు గెస్ట్లు మీరు పర్ఫార్మెన్స్ చేయండి అని కదా మీ మనసులో మాట లేదండి నేనేం అనుకోవట్లేదు ఏమన్నా అనుకుంటే బయటకు వినిపించేస్తుంది భయంతో మనసులో కూడా అనుకోలేదు సరే నాకు చిన్న షాక్ కలిగిందండి ఏంటంటే జీవిత గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి హలో శివారెడ్డి గారు అది నేను జీవిత రాజశేఖర్ మాట్లాడుతున్నాను ఏం లేదు రా శేఖర్ మూవీ శేఖరా ఎంత ధైర్యం నీకు మా అన్నను శేఖర్ అనడానికి రాజశేఖర్ జీవిత అంటారు కానీ ఇట్లా శేఖర్ అని అంటుంది ఏంటని అంటే కాదు మూవీ నేము శేఖర్ ఉండబాను అనగానే మా అన్న పక్క నుంచి నేను చెప్తానా నువ్వు ఆగ ఒక నిమిషం ఆగ నేను మాట్లాడతాను కదా నువ్వు ఎందుకు చెప్తావు నేను చెప్తే అర్థం కాదు అది ఒక నిమిషం ఉండు బంగారం నేను చెప్తాను ఉండు బంగారం అని ఆవిడ సో మొత్తానికైతే శేఖర్ అనే టైటిల్ ఎంత బాగుందంటే తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందన్న ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అందులో నా పేరులో ఉన్నటువంటి మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు ఉన్నాయి సో అన్నయ్య సెంటిమెంట్ చేసినా యాంగ్రీగా చేసినా ఏది చేసినా కూడా ఆయనకే అబ్బుద్ధి అది చాలా పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది ఎందుకంటే చాలా వర్క్ చేస్తారు మనకేంటంటే ఏం తెలియనట్టుగా తిరుగుతున్నట్టుగా కనబడతాడు కానీ ఇప్పుడు ఈ సీన్ ఉంది కదా అని మైండ్లో అది వర్క్ అవుతూనే ఉంటారు వర్కౌట్ అయి చేస్తూనే ఉంటారు అది మైండ్లో థింక్ చేస్తూనే ఉంటారు దానికి మళ్ళీ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు నేను తనతో మూడు నాలుగు సినిమాలు చేశాను ఒక సినిమాలో తమ్ముడిగా రాజబాబు సినిమాలో తమ్ముడిగా చేశాను ఇంకో సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ఆయన డిఎస్పీగా ఉంటే నేను సిఐగా ఉన్నాను ఇట్లా మూడు నాలుగు మూవీస్ ఆయనతో చేశాను సో తన తన పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన రోమాలు నిక్కపూడుచుకుంటూ ఉంటాయి అలాంటి గొప్ప ఆర్టిస్టు మనకు ఉన్నందుకు నిజంగా మరొక్కసారి ఇండస్ట్రీకి ఆయన భగవంతులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మనకు మామూలుగా ఎవరైనా వచ్చి మాట్లాడారనుకోండి సరదాగా వచ్చి మాట్లాడితే బ్లెస్ చేస్తే ఈ సినిమా గురించి మాట్లాడితే ఎలా మాట్లాడతారు ముందుగా మన చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా ఉంది ఈరోజు చూస్తా ఉంటే శేఖర్ మూవీ చాలా పెద్ద హిట్ట ఇలా ఉంది ఎందుకంటే ఒక సింహం రెండు అడుగుల వెనకెక్కేసిందంటే తప్పకుండా నాలుగు అడుగులు నాలుగు వేల అడుగులు ముందుకేయడానికి అని చెప్పేసి తెలుసుకుంటున్నాను ఆ మాదిరిగా ముందు వాడి మీ అందరి సపోర్ట్ ఉండాలి చప్పట్లు కొట్టడం కాదు నవ్వడం కాదు తప్పకుండా థియేటర్లకు వెళ్ళి సక్సెస్ చేయాలి మూవీ అని చెప్పేసి తెలుసుకుంటున్నాను మంచి రోజులకు మంచి మనసులకు మంచి రోజులు ఉంటే మనందరికీ మంచి రోజులు ఉంటాయని చెప్పేసి తెలుసుకుంటూ ఆ మాదిరిగా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తమిళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆవిడ అప్పటి నుంచి చప్పలు కొట్టట్లేదు అని అంటే నేను అనుకున్నాను నా మీ కూడా కొట్టరేమో అనుకున్నాను నేను పర్లేదు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా పుట్టినరోజు నాకు డిసప్పాయింట్ చేయకుండా చక్కగా చప్పలు కొట్టి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అది ఉంది నాకు చెప్పట్లేదు అని చెప్పడం ఎందుకు మధ్యలో మీరు ఇంకోసారి చప్పట్లు కొట్టలేదో నేను వచ్చినప్పుడు చెప్తున్నా మామూలుగా ఉండదు సరే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారండి కేసీఆర్ గారు ఇలా మాట్లాడతారు చూద్దాం ఉండు ఉండే ఉండును పర్శాంతి ఏదేమైనా ఇవాళ శేఖర్ అనే సినిమా నేను కూడా అయ్యా ఈ పిల్ల అన్నది ఏ నేను చాలా పని రాజశేఖర్ సినిమాలు చిన్న పని చూస్తున్నా అని చెప్పింది నువ్వు కాదు నేను కూడా చిన్నప్పటి చల్లి చూస్తున్నా అయినా కూడా ఆయన గ్లామర్ తగ్గలే ఆయన పవర్ తగ్గలే ఆయన తగ్గలే గట్లనే ముందు పోవాలి ఆయన అట్లనే మంచిగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మా సమ్మక్క సారక్క ఆ రాజేశ్వరుడు అందరి దేవుళ్ళ దీవెనలు ఆయనకు ఉండాలని చెప్పి తెలుసుకుంటూ నువ్వు ఉండవే నీ ఏ ఆగు నాకు తెలియదు ఆనే నాకు తెలియక సీఎంఐనా నాకు తెలియక సీఎంఐనా భయంగా కోడి బజార్లో గుడి పెట్టిందట గట్లున్నది కథ పొట్టుకొని పొడిగోడి కొడితే పొడుగుని కోషమ్మ కొట్టిందట గట్లుండేది నీ కథ నీకు తెలియదు మాలు కూసోమా చూసావు ఇక పరికి అందరు ఇస్తారు గిట్లనే అచ్చి పరిశ్రమ చేస్తూ ఉంటారు నాకు తెలియదు ఆనే ఊగ ఊ ఆగే ఆగు మాట్లాడతాను కదా ఆలోచించరానే మనం మాట్లాడేటప్పుడు ఆలోచించ సీఎం మాట్లాడుతున్నా సీఎం మాట్లాడేటప్పుడు ఘటన ఉంటుంది అల్లూరి నేను అటెక్కో చెప్తాను మీకు ఛాన్స్ ఇస్తా చప్పలు కొట్టే ఛాన్స్ ఇస్తాను అన్ని ఇస్తాను ఆమె కూడా మాట్లాడుతూ ఆమె కూడా కొట్టురు చెప్పట్లు ఈ విధంగా కేసీఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది తీసుకొని చెప్పచ్చు అలాగే ఇప్పుడు ఇంకొక వ్యక్తి మాట్లాడతారు ఆయన ఎవరో మీరే చెప్పాలి సో నాకు తెలిసే నేను ముందే చెప్పాను జీవిత గారికి చెప్పాను ఏదన్నా సినిమా టైటిల్ పెట్టాలంటే ఎలాగని చెప్పేసి అంటుంటే జీవిత గారు నా అడిగితే నేను చెప్పాను టైటిల్ శేఖర్ పెట్టమని అది కదా నేను శేఖర్ టైటిల్ పెట్టమని చెప్పింది నేనే మరి హీరో ఎవరు పెట్టాలని అడిగింది జీవిత గారు రాజశేఖర్ గారనే పెట్టండి శేఖర్ లో రాజశేఖర్ ఉంది కదా అని చెప్పాను వాస్తవం అంటే చెప్తున్నాను నేను మీరు అర్థం కట్టలేదు అర్థం చేసుకోట్లేదు మరి డైరెక్షన్ ఎవరు పెట్టాలంటే నువ్వే చెయ్యని చెప్పాను మరి అదే ఇంకెవరిని పెట్టకూడదు అని అంటే ఒక శివారెడ్డిని పెట్టొద్దని చెప్పాను అంతే అలాగే జగన్ గారు ఎలా గెలిచారు నా ఫ్యాన్ గుర్తు పెట్టుకోమని చెప్పాను ఫ్యాన్ గుర్తు నాదే ఆయనకి చెప్పాను ఆయన గెలిచాడు నా ఫ్యాన్ గుర్తు ఎలా అంటున్నారా నా గుర్తు ఏంటి హెలికాప్టర్ గుర్తు హెలికాప్టర్కి ఏముంటుంది పైన ఫ్యాన్ కదా పెద్ద ఫ్యాన్ జగన్ గారిది చిన్న ఫ్యాన్ నా ఫ్యాన్ నేను పక్కకు పెడతాను నీ ఫ్యానే పెద్ద కనబడుతుంది ఆటోమేటిక్గా మీరు గెలుస్తానని చెప్పాను గెలిచాడు ఏటట్టారు అవునా కదా చెప్పలు కట్టాను మరి గట్టిగాను సో ఈ విధంగా మనం కేఏపాల్ వాయిస్ తీసుకుని కూడా సరదాగా చెప్పుకోవచ్చు